మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఓటర్ లిస్టులో లక్షలాది మంది పేర్లు లేవని చెప్పి స్వయంగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ రజత్ కుమార్ ఒప్పుకోవడమే కాకుండా ఆయన క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు జనవరి 10వ తేదీలోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి అక్టోబర్ 11వ తేదీన ప్రధాన అంటే హైకోర్టు వారు ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మనం తెలంగాణ ప్రజలు ప్రశ్నించాల్సింది ఏమిటంటే, తప్పుల తడకగా ఉన్నటువంటి ఓటర్ లిస్టు ఆధారంగా రేపు జరగబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా దాని ఆధారంగా జరుగుతాయి. అప్పుడు మళ్ళొకసారి ప్రధాన ఎన్నికల అధికారి కానీ లేకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కానీ ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఇది ఎంతవరకు సరైంది అనేటువంటిది ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న నవంబర్ 15వ తేదీనాడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక సర్క్యులర్ను జారీ చేశారు. దాని ప్రకారం ఏమిటంటే, మే 17 నాడు గ్రామ పంచాయతీల వారీగా వార్డు వారీగా ఓటర్ లిస్టును వారు జారీ చేయడం జరిగింది. 2018 మార్చి 24న ఎన్నికల సంఘం ద్వారా ప్రచరింపబడినటువంటి ఓటర్ లిస్ట్ ఆధారంగా ఈ గ్రామ పంచాయతీ వార్డు వారీగా ఓటర్ లిస్టును ప్రతి గ్రామ పంచాయతీ ఆఫీసులో కూడా పెట్టి దానిపైన ఆబ్జెక్షన్స్ ఏవైనా ఉంటే తెలపాల్సిందిగా సవరణ చేసుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. అయితే హైకోర్టు స్టే ఇవ్వడం వలన ఆ ప్రక్రియ నిలిచిపోవడం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దాని తర్వాత అంటే ఎప్పుడు గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్ జరిగితే ఎన్నికల సంఘం తయారు చేసినటువంటి ఓటర్ లిస్ట్ ఆధారంగానే జరుగుతుంది. ఎన్నికల సంఘం ఓటర్ లిస్టు మనం పరిస్థితి చూస్తే 2018 లిస్టు డ్రాఫ్ట్గా సెకండ్ ఎస్ఎస్ఆర్ అంటే ముందస్తు ఎన్నికలు జరిగే నేపథ్యంలో సెప్టెంబర్ 8 ప్రకటించిన దాంట్లో దాన్ని అక్టోబర్ 12 నాడు అసెంబ్లీ ఎన్నికలకు మదర్ లిస్టుగా ప్రకటించడం జరిగింది. దాని తర్వాత మార్చి నుండి సెప్టెంబర్ వరకు అక్టోబర్ వరకు జరిగినటువంటి మార్పులు, అడిషన్స్, డిలీషన్స్, మాడిఫికేషన్స్, ఈ 3 కేటగిరీస్లో సప్లిమెంట్ 1 అనేటువంటి ఇదిగా 12 అక్టోబర్ నాడు ప్రచురించడం జరిగింది. అంటే ఆ రోజు మదర్ లిస్ట్ అనేది ఒకటి, మదర్ లిస్ట్ అంటే ఏమి లేదు, డ్రాఫ్ట్ రోల్లో ఉన్నటువంటిదే మదర్ లిస్టుగా పెట్టడం జరిగింది. దాంతోపాటు సప్లిమెంట్ 1లో అడిషన్స్, డిలీషన్స్, మాడిఫికేషన్స్ పెట్టారు. దాని తర్వాత నామినేషన్ చివరి రోజు అంటే 19 నవంబర్ 3 గంటల వరకు అడిషన్స్ మాత్రమే జరిగినట్టుగా వాటిని సప్లిమెంట్ 2గా దాని తర్వాత ప్రచురించడం జరిగింది.
అంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగేదానికి మదర్ రోల్ సప్లిమెంట్ వన్ సప్లిమెంట్ టూ ఈ మూడింటిని కలిపి అసెంబ్లీ లిస్టు తయారైంది. గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి లిస్టులో మొన్న నవంబర్ 15 ఇచ్చినటువంటి సర్క్యులర్లో వారు పేర్కొన్నది ఏమిటంటే మేలో ప్రచరించింది వాళ్లకు మెయిన్ మదర్ రోల్గా ఉంటుంది, అక్టోబర్లో ఏదైతే ఎన్నికల సంఘం ప్రచరించిందో దాంట్లో అడిషన్స్ డిలిషన్స్ కలిసి ఉన్నాయనేటువంటి మాట. ఎన్నికల అంటే స్టేట్ ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల కొరకు మేలో ప్రచరించిన దానికి ఇప్పుడు మార్పులు చేయాలంటే మాన్యువల్గా అంటే మేలో గ్రామ పంచాయతీ వార్డు వారీగా జారీ చేసినటువంటి ఓటర్ లిస్టు దాని పక్కన అక్టోబర్ 12 ప్రచరించినటువంటి ఓటర్ లిస్టు పెట్టుకొని మాన్యువల్గా ఏ పేర్లు రెండిట్లో ఉన్నాయో కొత్తగా ఉన్నాయో వీటన్నిటిని టిక్ మార్కులు పెట్టుకొని కంపేర్ చేసుకోవాలనేటువంటిది దాంట్లో చెప్పడం జరిగింది. తర్వాత సప్లిమెంట్ వన్గా ఉన్నటువంటి దాన్ని దీంట్లో సప్లిమెంట్ టూగా పెట్టాలని, అంతకుముందు ఉన్నటువంటి అడిషన్స్ డిలిషన్స్ మాడిఫికేషన్ సప్లిమెంట్ వన్ అంటే పంచాయతీరాజ్కి సప్లిమెంట్ వన్, అసెంబ్లీలో ఉన్నటువంటి సప్లిమెంట్ వన్ను పంచాయతీరాజ్కి సప్లిమెంట్ టూ చేయాలని, అంతేకాకుండా నిన్న మేము స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి గారిని కలవడం జరిగింది. ఉన్నటువంటి నిబంధనల ప్రకారం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషను జారీ చేసేంత వరకు కూడా ఓటర్ లిస్టులో కొత్తగా చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంత సమయం దానికి ఉంటుంది? అది మళ్ళీ ఎన్నికల సంఘం ద్వారానే జరగాలి. ఎన్నికల సంఘం దీనికి ఎంతవరకు తయారుగా ఉన్నారు? ఏమాత్రం మార్పులు జరగడానికి అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. మొన్న హైకోర్టులో మేము తయారుగా ఉన్నాము అనేటువంటి అఫిడవిట్ను వారు చెప్పడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం, మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, అధికార దుర్వినియోగం చేసి ఓటర్ లిస్టు తప్పుల తడకగా తయారు చేయడంలో అధికార పార్టీ పాత్ర ఉందని ముఖ్యమంత్రి గారి స్వయంగా 2015 నుంచి కూడా మేము చెప్తూ వచ్చాం. అలాంటి తప్పుల తడకగా ఉన్నటువంటి ఎలక్ట్రల్ రోల్తో మేము తయారుగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం చెప్తే ఇది చాలా బాధాకరంగా ఉంది అనేటువంటి మాట. ఎప్పుడైతే ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ గారు స్వయంగా తప్పులు జరిగాయి, డిలీషన్స్ ఉన్నాయి, పేర్లు తొలగించడం జరిగింది, క్షమాపణ కోరినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కళ్ళు మూసుకొని అలాంటి ఓటర్ లిస్టు ఆధారంగా ఇది జరగడం సరైనటువంటిది కాదు, దాన్ని సరిచేసుకోవడానికి ఎన్నికల సంఘం వెంటనే చొరవ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఆ విధంగా చేయకుండా ఏదో రకంగా ఎన్నికల ప్రక్రియ, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వారికి వ్యతిరేకంగా ఉండేటువంటి వారిని పేర్లు తొలగించేటువంటి విధంగా చేసుకొని అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరితంగా చేసినట్టుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా అదేవిధంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది అని చెప్పి దానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా, నేను ఇంతకుముందు చెప్పాను, ప్రజాస్వామ్యం వస్త్రాపరణ జరుగుతుంటే ఎన్నికల సంఘం ధృతరాష్ట్రంలాగా ఏమీ చేయకుండా కూర్చొని ఉందని. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి పూర్తి సమాచారం ఉంది, ఏ విధంగా మొన్న తయారు చేసినటువంటి ఎన్నికల ఓటర్స్ లిస్టు తప్పుల తడకగా ఉందని
రజత్ కుమార్ ఒప్పుకున్నాడని, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి తెలిసినా ఏమి దానిపైన వారు చర్య తీసుకుంటారు? మాకు హైకోర్టు చెప్పింది మేము ఎన్నికలు నిర్వహించాలా అనేటువంటి స్టాండ్ తీసుకోవడం సరైనటువంటిది కాదు అని చెప్పి మేము భావిస్తున్నాం. హైకోర్టును ఆశ్రయించండి, ఎందుకంటే హైకోర్టు వారు కూడా నేను వేసినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో నేను చేసినటువంటి పనిని మెచ్చుకోవడం జరిగింది. కేసు క్లోజ్ చేసినప్పటికీ డిస్మిస్ చేయలేదు, క్లోజ్ చేసినప్పటికీ వి అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది పిటిషనర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ విచ్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ మేడ్ నెసెసరీ చేంజెస్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ అన్నారు. హైకోర్టు వారి పరిధిలో ఈ విషయాలు ప్రస్తావనకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే జాప్యం జరిగింది, కాదండం లేదు. చట్ట ప్రకారం ఎన్నికలు సమయానికి జరగాలి, దాంట్లో కూడా అభ్యంతరాలు లేవు. కానీ ఎప్పుడైతే స్వేచ్ఛగా న్యాయంగా ఎన్నికలు జరపడానికి మూల స్తంభంగా నిలిచే ఓటర్స్ లిస్టు సవ్యంగా సరిగ్గా లేదు, తప్పుల తడకగా ఉంది, దీనివలన న్యాయంగా ఎన్నికలు జరగలేవు అనేటువంటి అంశాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు కోర్టు ముందుకు ఎందుకు పెట్టడం లేదు అని చెప్పి మేము ప్రశ్నించదలుచుకున్నాం. నిన్న మేము నాగిరెడ్డి గారిని కలిసిన తర్వాత మేము ఆ నవంబర్ 15కు సంబంధించినటువంటి సర్క్యులర్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత వారు తలపెట్టినటువంటి ప్రాసెస్ చాలా లోపాలు ఉంటాయి, ఏమాత్రం దీన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉండదు, వీరు ఆదరా బాదరగా నోటిఫికేషన్ జారీ చేస్తారు, దాని తర్వాత మేము ఏమీ చేయలేమనేటువంటి మాట అంటారు. వారు తెలంగాణ ప్రజలకు మోసం చేసేటువంటి విధంగా ఉన్నటువంటి ఈ ఓటర్స్ లిస్టును సరిచేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైనుంది, రాష్ట్ర ఎన్నికల సంఘం పైనుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ హైకోర్టును ఆశ్రయించి సరైనటువంటి ఓటర్ లిస్టు వచ్చిన పిదప మేము నిర్వహిస్తాము, ఎన్నికల సంఘం ఒప్పుకున్నటువంటి విషయం. హైకోర్టు ఇంతకుముందు సుదీర్ఘంగా దీనిపైన విచారణ జరిపినటువంటి నేపథ్యంలో హైకోర్టు వారు కూడా ఒప్పుకుంటారనేటువంటి విశ్వాసం మాకుంది. దీంతో పాటు 2019కి సంబంధించినటువంటి సవరణ కార్యక్రమం ఎన్నికల సంఘం మళ్ళీ కొనసాగించబోతుంది. 15 నవంబర్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి సర్క్యులర్లో ఫిబ్రవరి 2019 నాటికి 2019 లిస్టు వస్తుందనేటువంటి మాట ప్రస్తావన చేయడం జరిగింది. కనుక హైకోర్టులో ఇంకొక 3 మాసాల సమయం తీసుకొని 2019 లిస్టు ఆధారంగా, అంటే 1/1/2019 నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యేటువంటి వారందరికీ కూడా అవకాశం కల్పించేటువంటి విధంగా ఈ ఎన్నికలు జరిపిస్తే ఎలాంటి కన్ఫ్యూజన్ తప్పులు లేకుండా సరైనటువంటి విధంగా వీటన్నిటితో పాటు ప్రధానంగా బీసీ రిజర్వేషన్కు సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మే 2018లో గ్రామ పంచాయతీ వారీగా ప్రచరించినటువంటి ఓటర్ లిస్టు ఆధారంగా బీసీ ఎన్యూమరేషన్ చేయడం జరిగింది. దాన్ని ముందు పెట్టుకొని ఈరోజు బీసీ రిజర్వేషన్ ప్రకటన చేస్తే లక్షలాది మంది పేర్లు లేకుండా ఉన్నటువంటి ఈ ఓటర్ లిస్టులో బీసీ రిజర్వేషన్ కూడా సరిగా జరిగేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా కూడా నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా చివరికి ఏ విధంగానైతే బీసీ రిజర్వేషన్లు 34% గతంలో ఎన్నికలు నిర్వహించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు నిర్వహిస్తే ఈరోజు కేవలం 23%కి బీసీ రిజర్వేషన్ తగ్గిపోవడం, దానికి
కనీసం ప్రయత్నం చేసేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి దాన్ని మార్పు చేయడానికి ప్రయత్నం చేసే ఆలోచనతో కూడా ప్రభుత్వం లేకపోవడం చాలా దురదృష్టకరం. బలహీన వర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం వారి వైఖరి చాలా స్పష్టంగా ఉంది. పై పై మెరుపులతో ఏదో మేము చేస్తున్నాము, గొర్రెలు బర్రెలు చేపలు అని చెప్పేటువంటి మాట ఒకవైపు, ప్రజలను మోసం చేసేటువంటి విధంగా చేసే కార్యక్రమాలు ఒకవైపు, వారికి పంచాయత్ రాజ్ వ్యవస్థలో వారికి సరైనటువంటి ప్రాతినిధ్యం కలిగించేటువంటి విషయంలో ప్రభుత్వం ముందుకు రావాలి. వెంటనే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనికి కావలసినటువంటి సవరణను తీసుకోవడానికి చొరవ చూపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది.